ప్రేజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చిత్తగించుము బెత్లెహేమ్యుడైన యెషయా యొక్క కుమారుల్లో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసినై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అనగా, సౌలు యెషయా నదుకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమని. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మనతో మాట్లాడినట్లుగా మనం దేవునికి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి, నాతో పాటు దేవుని యొక్క సహాయాన్ని అర్థించండి. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, పరిశుద్ధుడైన మా రక్షకుడా, ఏదేనూ ప్రభా తండ్రి నాతో మాట్లాడండి, నీ పిల్లలతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా మా బ్రతుకులు సరవుతాయి గనుక నాతో, నీ పిల్లలందరితో మీ వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడి మమ్మల్ని సరిచేయమని, మీ కృపతో మమ్మల్ని నింపమని యేసు పుణ్యనామమున స్తుతించి ప్రార్థించి బ్రతుకులాడి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగము దావీదును గూర్చి సౌలు సేవకులు సౌలుతో చెబుతున్నటువంటి సందర్భం ఇది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచి పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు రాజైన సౌలు. నువ్వు విడుదల పొంది బాగుంటావని సౌలుకి సలహా ఇస్తారు సేవకులు. సరే, ఎవరైనా ఒకడు ఉంటే వెతకండి అని సౌలు ఆజ్ఞ జారీ చేశాడు. సౌలు సేవకులలో ఒకడంటాడు, బెత్లెహేమీయుడైన యెషయాకి ఒక కుమారుడు ఉన్నాడు, అతడు చమత్కారంగా వాయించగలడు అని చెబుతూ దావీదును గూర్చి కొన్ని ఆశ్చర్యం కలిగించే మాటలు పలుకుతాడు ఈ సేవకుడు. అతడు చాలా అందగాడని, మాటల నేర్పరి అని, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడని ఇత్యాది పరిచయ వాక్కులు చెబుతూ చెబుతూ దావీదుని పరిచయం చేస్తూ ఈ మాట అన్నాడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరి అన్నాడు. దావీదట యుద్ధశూరుడట బహుశూరుడట. యుద్ధశాలి ఏంటి, బహుశూరుడేంటి, అసలు ఎప్పుడు యుద్ధం చేశాడు, ఏ యుద్ధంలో పాల్పంపులు పొందాడు? వాస్తవానికి మనం గమనిస్తే యెషయా యొక్క పెద్ద కుమారులు సౌలు సేవకులుగా దండులో ఉన్నారు. వాళ్ళైతే యుద్ధాలకు వెళ్ళారు, కానీ ఏ యుద్ధము చేయనటువంటి దావీదును గురించి తన ఊర్లో చెప్పుకోవడం లేదు, రాజధానిలో చెప్పుకుంటున్నారు. దావీదు అనేటువంటి ఆ బాలుడు పొగడబడుతున్నాడు, కొనియాడబడుతున్నాడు యుద్ధశాలి బహుశూరుడు అని. ఇది ఎలా సాధ్యమైంది? అసలు దావీదు ఎప్పుడు యుద్ధం చేశాడు, ఏ యుద్ధంలో పాల్పంపులు పొందాడు? మరి గొలియాతును చంపాడు కదండి అని అనొచ్చు ఎవరైనా. అసలు దావీదు గొలియాతుతో పోరాడింది 17వ అధ్యాయంలో. ఆడు యుద్ధశూరుడు, మహాబలశాలి, అందరికంటే చాలా ఎత్తుగా ఉన్నాడు. ఒక రాక్షస రూపం కలిగినటువంటి వాడు వాడు గొలియాతు. వాడిని చంపినందుకు దావీదుని యుద్ధశూరుడు, యుద్ధశాలి అని అందరూ పొగిడినా అది హర్షణీయమే. కానీ ఏ యుద్ధము చేయలేదు, ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు, కేవలం తండ్రి మందను అరణ్యంలో మేపుకుంటున్నాడు. ఒకవేళ దావీదును గురించి అందరూ ఇలా చెప్పుకున్నా బాగానే ఉండేది, అతడు చమత్కారంగా వాయించగలడండి, చక్కని రూపం కలిగిన వాడండి, ఈ మాటలు చెప్పారు. అవి వాస్తవంగా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయాలే. కానీ అందరికీ ఆశ్చర్యం గొలిపే సంగతి ఏంటంటే అతడు యుద్ధశూరుడు అనేటువంటి మాట.
యుద్ధశాలి, బహుశూరుడు ఈ మాటలు చాలా ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తాయి. ఏ యుద్ధమూ చేయలేదని అందరికీ తెలుసు. కానీ ఈ మాటలు దావీదును గురించి ఎందుకు చెప్పబడ్డాయని అతిశయోక్తిలా కనే కాదు. దావీదు ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు, కానీ ఒక భీకర పోరాటం అయితే చేశాడు. అది సాధారణంగా ఏ మానవుడు చేయలేనటువంటి ఒక భీకర పోరది. అరణ్యంలో తన తండ్రి మందను మేపుతూ ఉంటుండగా జరిగినటువంటి పోరాటం అది. ఏంటా పోరాటం అంటే 17 అధ్యాయంలో చెబుతాడు తన గతకాలపు అనుభవాన్ని సౌలుతో. గొలియాది మీదకి యుద్ధానికి నేను బయలుదేరుతున్నాను అనగానే, ఎంతండి ఆ సున్నత లేని ఫిలిస్తీన్ ఒక దెబ్బ కొట్టి చంపేస్తాను, అందరూ భయపడి పారిపోతుంటే దావీదు మాత్రం ముందుకు కథం తొక్కాడు. సౌలు అంటాడు, వాడి మీదకు వెళ్ళడానికి నీ బలం సరిపోదు అని నివారించడానికి వారించడానికి చూశాడు సౌలు. కానీ దావీదు అంటాడు, అయ్యా నా ఎల్లినవాడా రాజా, నేను ఆ ఫిలిస్తీన్ని చంపడానికి బలవంతుణ్ణి, ఎందుకంటే నా తండ్రి మందను నేను మేపుతూ ఉంటుండగా నాకు జరిగినటువంటి ఒక అనుభవం అంటూ తన గతకాలపు అనుభవాన్ని చెబుతాడు. 17:36 మీ దాసుడనైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు. నేను సింహమును ఎలుగుబంటిని చంపేశానయ్యా, ఈ ఫిలిస్తీయుడు కూడా వాటిలో ఒకదానిలా అయిపోతాడు అని తన గతకాలపు అనుభవాన్ని చెబుతున్నాడు. ఈ సింహమును ఎలుగుబంటిని చంపినటువంటి ఈ సందర్భం ఏదైతే ఉందో, ఇది ఆ నోట అందరికీ తెలిసిపోయింది. అది రాజధాని నగరు వరకు, బెత్లహేము గ్రామము నుండి అది రాజుగారున్న రాజకోటల వరకు వ్యాపించింది ఆ వార్త. సాధారణమైన విషయం కాదు. అది వచ్చింది ఏంటయ్యా అంటే సింహము ఎలుగుబంటి వచ్చాయట. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, చాలా ఆధ్యాత్మిక సంగతులు కూడా అక్కడ రాయబడ్డాయి. కానీ ఇప్పుడు నా అంశం వేరు కనుక నేను దాన్ని వివరించలేను. కానీ ఊరికనే కాస్తంత అది చదివి వినిపిస్తాను. 34:1 మీ దాసుడినైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటికి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి గొర్రె పిల్లను విడిపించి తిని అది నా మీదకు రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. మీ దాసుడినైనా నేను సింహమును ఎలుగుబంటిని చంపి తినే. సింహాన్ని ఎలుగుబంటిని చంపాడు. అతడు మందను మేపుతూ ఉండగా గొర్రె పిల్లను ఎత్తుకుని పోవడానికి వచ్చింది ఎవరయ్యా అంటే సింహము ఎలుగుబంటి. వాస్తవానికి సింహము ఎలుగుబంటి కలిసి వస్తాయా? అవి వచ్చాయి అనుకుందామండి. వచ్చిన ఒక గొర్రె పిల్లను ఎత్తుకుపోవడమే, మందలో ఇంక గొర్రె పిల్లలు లేవా? ఒక గొర్రె పిల్లను రెండు జంతువులు ఎలా ఎత్తుకుని పోతున్నాయండి? ఒకవేళ ఈ రెండు జంతువుల్ని చంపాడా అంటే అక్కడ అంటాడు 35, నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని. నేను దాన్ని తరిమాను, దానిని అసలు వాటిని అనాలా దానిని అనాలా అండి? వాటిని అంటే సరిపోనేమో, కానీ అనలేదు దానినే అన్నాడు. ఎందుకు అని అంటే అది ఒక విచిత్రమైన జంతువుగా కనిపిస్తుంది, సింహము ఎలుగుబంటి కలిసిన జంతువు. దానిని చంపాడు, దానిని అన్నాడు. లాస్ట్లో అంటాడు, దాని నోట నుండి నా గొర్రె పిల్లను నేను కాపాడుకున్నాను, విడిపించాను. మళ్ళీ ఎవరు వచ్చారంటే అవి నా మీదకు రాగా అని అనలేదు ఏండి. అది నా మీదకు రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపి తిని ఏకవచనంతోనే చెప్పాడు. మళ్ళీ క్రిందకు వచ్చి అంటాడు, సింహమును ఎలుగుబంటిని చంపి తిని. ఒక విచిత్రమైన జంతువు ఇది, సింహము ఎలుగుబంటి కలిసిన కలగలుపు జంతువులాగా ఉంది, కనపడుతుంది. సింహము ఎలుగుబంటి చంపినటువంటి వీరుడండి పల్లెటూరులో ఉన్నాడు, కానీ ఏదో అందంగా చక్కగా నాజుగ్గా ఉన్నాడు, చక్కగా రూపసి, చక్కని నేత్రాలు కలిగిన వాడు, మంచి సంగీత విద్వాంసుడు, కానీ మహాబలాఢ్యుడండి అని అందరూ చెప్పుకున్నారండి. ఆ వార్త రాజదర్బారు వరకు చేరింది.
ప్రియ దేవుని పిల్లలారా, దావీదుకింత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో గొర్రెలు మేపుకునేటువంటి గొర్రెల కాపరి. చక్కని స్వరము దేవుడు అతనికి ఇచ్చాడు గనక చక్కని గాయకుడు. చక్కని గాయకుడు గొర్రెల కాపరి అయినటువంటి దావీదు ఇంత బలాఢ్యుడు ఎలాగైపోయాడు? దావీదు జీవితంలో అతనికి ఉన్నటువంటి బలం యొక్క రహస్యం, దావీదు ఇంత యుద్ధసూరుడైపోవడానికి కారణం ఏంటి? సింహము ఎలుగుబంటి వస్తే నా ప్రాణం నేను దక్కించుకుంటే చాలని పారిపోకుండా పోరాడి దాన్ని కొట్టి చంపి ఆ గొర్రె పిల్లలను విడిపించుకున్నాడు. ఇంత సూర్యుడు ఎలాగైపోయాడు? ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు? ఒక విషయాన్ని మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతున్నాను. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము మనం మూలవాక్యంగా 18వ వచనం చదువుకున్నాం, కానీ 13వ వచనం చదివితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. తైలపు కొమ్ము తీసుకుని వచ్చాడంట. కొమ్ము తైలాన్ని దావీదు తల మీద సమూయేలు గారు ప్రోక్షించాడట. తన సహోదరుల ఎదుటగా అతని తలపైన తైలం పోసాడు సమూయేలు. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. సైన్యములకు అధిపతి అయినటువంటి యుద్ధసూరుడైనటువంటి దేవాది దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకు బలముగా దిగి రావడమే దావీదు యుద్ధసూరుడు అవడానికి కారణం. అందరూ భయపడి దాగుకున్నా గొలియాతు మీదకు వెళ్ళడానికి కారణం ఏంటి? ఆ రోషం ఎక్కడి నుంచి వచ్చింది? అతనుకున్న నమ్మకం ఏంటయ్యా అంటే తన మీద ఉన్న దేవుని అభిషేకం. దేవుని అభిషేకము దావీదుని ఒక యుద్ధ సూరునిగా చేసింది. ప్రియ దేవుని పిల్లలారా, మనము రక్షింపబడిన తరువాత, మారుమనసు పొంది బాప్తిసం పొందిన తరువాత తప్పకుండా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి వ్యక్తి అతని యొక్క లక్షణాలు, కొన్ని విషయాలు నేను గత వీడియోలో చెప్పాను. ఆత్మాభిషక్తుని యొక్క లక్షణాలలో మరొక విషయాన్ని మీ ముందుంచడానికి ఈ యొక్క టాపిక్ నేను ఎత్తుకున్నాను. ఆత్మాభిషక్తుడు అయినటువంటి దావీదు యుద్ధసూరుడయ్యాడు. భయం అనేది లేదు యుద్ధం అనేసరికి. ఆనాటి దావీదు సింహమును ఎలుగుబంటిని చంపాడు. ఆనాటి దావీదు గొల్యాతుని చంపాడు. యుద్ధరంగంలో వీరుడుగా నిలబడ్డాడు. ఈనాడు మన ముందు కూడా యుద్ధం ఉందండి. ఇది భౌతిక సంబంధమైనటువంటి యుద్ధం కాదు, శరీర సంబంధమైనటువంటి యుద్ధం కానీ కాదు. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. శరీరంతో మేము బ్రతుకుతున్నాం, శరీరదారులమై ఉన్నను, శరీర ప్రకారము మేము యుద్ధం చేయము. ఆనాటి దావీదుకు శరీర సంబంధమైనటువంటి పోరాటం ఉంది. భౌతికమైనటువంటి శత్రువులు ఉన్నారు. భౌతికమైన శత్రువులతో మామూలు యుద్ధాలు చేశాడు, శరీర సంబంధమైన యుద్ధాలు. రక్షింపబడినటువంటి మనకు ఆత్మ సంబంధమైన పోరాటాలు ఉన్నాయి. రక్షణ పొందానండి నేను అనుకుంటే నువ్వు పోరాటంలో ఉన్నావు, యుద్ధరంగంలో ఉన్నావు. నువ్వు పోరాడాలి. ఈ పోరాటంలో విజయం సాధించాలి అని అంటే నీకు తప్పకుండా ఏం కావాలంటే బలం కావాలి. యుద్ధంలో ఎవడు గెలుస్తాడండి అంటే బలవంతుడే గెలుస్తాడు. బలం కలిగిన వాడు యుద్ధం చేస్తాడు, యుద్ధంలో గెలుస్తాడు. హాస్పిటల్ నుంచి అప్పుడే డిశ్చార్జ్ అయిన పేషెంట్ని తీసుకెళ్ళి ఏంటి కార్గిల్ యుద్ధం లాంటి యుద్ధంలో పెట్టామనుకోండి, ఏంటి వాడు శత్రువు వచ్చి బాంబు అయిన అవసరం లేదు, వీడి చేతిలో ఉన్న గన్ను మోయలేకి వీడే చేస్తాడు. శత్రువుతో పోరాడడానికి, యుద్ధరంగంలో విజయం సాధించడానికి తప్పకుండా ఏముండాలయ్యా అంటే ముందు వాడు శక్తిమంతుడై ఉండాలి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అన్నాడు.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి లేకపోతే మనము పోరాటంలో యుద్ధరంగంలో మనం ఫెయిల్ అయిపోతాము. యుద్ధరంగంలో మనం విజయం కావాలంటే తప్పకుండా మనం బలవంతులమై ఉండాలి. పరిశుద్ధాత్మ యందు మనం బలవంతులం కావాలి. ప్రియ దేవుని పిల్లలారా, మనకున్న పోరాటం ఏంటి? శరీర సంబంధమైన పోరాటం లేదని మొదటే చెప్పాను. మనం పోరాడవలసినటువంటి విషయాలలో మొట్టమొదటి విషయం ఏంటంటే మన శరీర కార్యాలతో, మనలో ఉన్న శరీరేచ్ఛలతో మనం పోరాడవలసిన అవసరం ఉంది. ఆత్మకు విరోధముగా పోరాడుతున్నటువంటి శరీరేచ్ఛలు ఏవైతే ఉన్నాయో వాటితో మనం పోరాడాలి, వాటిని మనం విసర్జించాలి. మొదటి పేతురు పత్రిక 2:11 ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు. శరీరాశులనే శత్రువులను మనము ఓడించాలి, వాటితో మనం పోరాడాలి. ఆత్మ శరీరమునకును శరీరం ఆత్మకును విరోధముగా అపేక్షించుచున్నవి అన్నాడు. ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయట. గలతి పత్రిక 5:17 శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుచున్నవి, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక అన్నాడు. శరీరం యొక్క ఆశలు వేరు, ఆత్మ యొక్క అభిలాషలు వేరు. రక్షణ పొందకముందు పోరాటం లేదు. ఎప్పుడైతే నీ ఆత్మ దేవుని జీవము చేత బ్రతికించబడిందో, ఎప్పుడైతే దేవుని జీవము నీ ఆత్మలోనికి వచ్చిందో, ఆత్మ తిరిగి జన్మించిన అనుభవం ఆత్మలో కలిగిందో, అక్కడి నుండి ఆత్మ చెప్పే మాటకు శరీరం చెప్పే మాటకు మధ్యలో ఒక వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది. ఆత్మ చెప్పిన మాట శరీరం ఎందు, శరీరం యొక్క మాట ఆత్మ వినదు. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ రెండిటి మధ్యలో పోరాటం జరుగుతుంది. ఆత్మ చేత శరీరాన్ని ఎవరైతే జయించగలుగుతారో వాడే పరిశుద్ధుడిగా జీవించగలుగుతాడు. మరి ఎలా జయించగలుగుతాం సార్? పరిశుద్ధాత్మ దేవుని చేత నీ ఆత్మ శక్తివంతమైతే, ఆ శక్తితో ఆ బలముతో శరీర కార్యాలను, శరీరేచ్ఛలను, ఆ తుచ్చమైన అభిలాషలను నువ్వు జయించి విజయుడు కాగలుగుతావు. కాబట్టి అత్యవసరంగా మనము పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు అడగాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. తైలపు కొమ్ము తీసుకుని వచ్చి ఆ తైలాన్ని సమూయేలట దావీదు తలపై ప్రోక్షించాడు. దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలము ఎవరైతే పొందుకుంటారో వాడు యుద్ధరంగంలో విజయుడవుతాడు. మొదటిగా నీ శరీరేచ్ఛలనే శత్రువులను, శత్రువులు ఎక్కడో లేరండి, వాగ్దాన భూమిలోనే శత్రువులు ఉన్నారు. దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దాన భూమిలో 7 రకాల శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులను ఊరు చెబుతాడు. ద్వితీయోపదేశకాండము 7:1 ప్రారంభ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్య భాగంలో ఎవరున్నారు? నీవు స్వాధీనపరుచుకునబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనులు అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్ఘాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత 7 రకాల ప్రజలున్నారు. ఈ 7 రకాల వాళ్ళు ఎవరయ్యా అంటే నీకంటే బలము కలిగినటువంటి వారు, సంఖ్యలోనూ బలములోనూ నిన్ను మించిన వారు, నీకంటే బలవంతులు, నిన్ను మించిన వారు వాగ్దాన భూమిలో ఉన్నారు. అలాగే నీ శరీరంలో నీ శక్తికి మించినటువంటి వ్యతిరేక ఫోర్స్ ఉంది, వ్యతిరేకమైనటువంటి శక్తి ఉంది. పరిశుద్ధతకు అనుకూలం కాదు నీ శరీరము. ఎందుకంటే పాప మరణముల నియమము నీ శరీరంలో ఉంది. ఆ పాప మరణముల నియమములను ప్రేరేపించేటువంటి దుష్టాత్మలు వాటికి అనుకూలంగా ఉన్నాయి. నీ శరీరంతో నువ్వు పరిశుద్ధుడు కావాలంటే అది నీకు సాధ్యం కాదు. నేను కామాన్ని జయించేస్తానండి, క్రోధాన్ని జయించేస్తానండి, కామక్రోధ మదమాశ్చర్యములను జయించేస్తానండి అని అన్నవాళ్ళందరూ దాంట్లో పడి కొట్టుమిట్లాడిన వారే. ఎవడో జయించేది లేదు.
వాటిని దేవుని చిత్తానికి అనుకూలంగా నువ్వు వాడుకోవాలండి. కామాన్ని జయించేయండి, కామాన్ని జయించేయండి కాదు, నీ కామమైనా నీ క్రోధమైనా నీ యొక్క నీ శరీరంలో ఉన్న ప్రతిదీ అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన వశంలో ఉంచుకోవాలి. ఆనాటి ఇస్రాయేలీలకు సంభవించింది, ఈనాటి నూతన నిబంధన ఇస్రాయేలీని మనకు సంభవిస్తుంది. అక్కడ వాగ్దాన భూమిలో శత్రువులు ఉన్నారు, ఇక్కడ మన శరీరం అనేటువంటి దానిలో శత్రువులు ఉన్నారు. ఈ శత్రువులు మనకంటే బలం కలిగిన వారండి. ఆ బలమైనటువంటి శత్రువులను మనం ఏం చేయాలంటే వెళ్ళగొట్టాలి, నశింపజేయాలి, పారద్రోలాలి. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నీ మీదకు దిగి వచ్చినప్పుడు ఆనాటి దావీదు గొల్యాతును కొట్టి పారేసినట్టు నిన్ను వేధిస్తూ నిన్ను బాధ పెడుతూ నిన్ను దుఃఖ పెడుతున్నటువంటి నీ శరీరేచ్ఛలను నీవు వెళ్ళగొట్టగలుగుతావు. రక్షణ పొందావు, కానీ అయ్యో నేను ఎందుకండి ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, అయ్యో నేను ఎందుకు దీని నుండి బయటపడలేకపోతున్నానని బాధపడుతున్నా చూడు, నీ బాధ అంతటికీ పరిష్కారం ఉందయ్యా, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తానన్న దేవుని వైపు చూడు, నువ్వు ధన్యుడు అవుతావు. నిన్ను మించిన వీరుడు ఉండడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నువ్వు నింపబడినప్పుడు నీవు విజయపదం వైపు సాగుతావు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వెంటనే సంపూర్ణుడు అయిపోతావని నేను అనలేదు. సంపూర్ణత వైపుకు పరిశుద్ధత వైపుకు అడుగులు పడతా ఉంటాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు అట్టి వారే ఉంటారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మనల్ని కడిగేది యేసయ్య రక్తమా? ఎస్, యేసయ్య రక్తమే. యేసయ్య వాక్యమా మనల్ని కడిగేది? అవును, యేసయ్య వాక్యమే మనల్ని కడుగుతుంది. అంతేకాదు సార్, ఇక్కడ చెబుతున్నాడు పరిశుద్ధాత్మయందు, దేవుని ఆత్మయందు మీరు కడగబడి. మనలను పరిశుద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం కడగబడాలి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం విజయులం కావాలి. మనం పోరాడవలసినటువంటి శత్రువులు మన లోపలున్నారు, మన బయట కూడా ఉన్నారు. మన లోపల మన కంటపడకుండా ఉన్న శత్రువులు కొంతమంది ఉన్నారు, మన కంటపడిన శత్రువులు కొంతమంది ఉన్నారు. ఇజ్రాయేలీలు కొంతమందిని చంపేసి కొంతమందిని వెళ్ళగొట్టిన తర్వాత మరలా ఒక్కొక్కడు బయటపడుతూ ఉన్నాడు. అందుకే అన్నాడు, నీ కంటపడకుండా దాగినవారు. నీలో ఉన్నటువంటి నీ అవిధేయతలు నీకు కొన్ని కనిపిస్తాయి రక్షణ పొందిన తొలిదినాల్లో. కొన్ని రోజులకి మరలా నీలో ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలా నీ కంటపడకుండా ఉన్న నీ లోపల ఉన్న శత్రువులు కొంతమంది ఉన్నారు. నువ్వు పోరాడవలసింది నీ వెలపటి శత్రువులు కూడా ఉన్నారు. నీ వెలపటి శత్రువులు ఎవరు అంటే ఇంకెవరో కాదు, మా ఇంటి ముందు అయినా నేను నా శత్రువు, ఉద్యోగం చేసేటువంటి చోట నా కొలికి ఎవడైతే ఉన్నాడో వాడే నా శత్రువు అని మనం కొంతమంది శత్రువులు పేర్లు చెబుతాం. వాస్తవానికి వీళ్ళెవరు మన శత్రువులు కాదండి. మన శత్రువులు ఎవరు అంటే మన శత్రువులు దైవ విరోధమైనటువంటి దుష్టాత్మలే మన శత్రువులు. ఆకాశ మండలమందు సంచరించి దురాత్మ శక్తులే మన శత్రువులు, వాటితో మనం పోరాడాలి. ఆకాశ మండలమందు ఉన్న దురాత్మ శక్తులు అవి నీ భక్తిని పాడు చేయాలని, నీ యథార్థతను పాడు చేయాలని, నీ పరిశుద్ధతను నాశనం చేయాలని, ఆఖరికి నీ ఆరోగ్యాన్ని క్షీణింపజేయాలని, నీకు రకరకాల నష్టాలు కలిగించాలని ప్రయత్నపడుతూ ఉంటాయి. వాటితో నీవు సమ్మతించకూడదు, వాటితో నీవు పోరాడవలసిన అవసరం ఉంది. వాటితో రాజీ పడే పని లేదండి, వాటితో నువ్వు పోరాడాలి. వాటిని పోరాడి వాటిని ఓడించాలి, వాటి మీద నువ్వు విజయం సాధించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఉంటే రాడండి, చర్చిలోకి అయితే రాడండి అని కాదు, ఎక్కడికైనా వస్తే దెయ్యాలు. కానీ వాటిని నీవు వెళ్ళగొట్టాలి, వాటి మీద నీకు అధికారం ఉందన్న సంగతి నువ్వు గుర్తించాలి. వాటిని గురించి నువ్వు భయపడమని నేను చెప్పట్లేదు, భయపడవలసిన అవసరం లేదని చెబుతున్నాను. వాటి మీద నీ విజయం సాధించాలని చెబుతున్నాను. వాటిని నీ కాళ్ళ క్రింద ఉంచాడు ఆయన. సమాధానకర్త యొక్క దేవుడు సాతాన్ని శీఘ్రముగా నీ పాదముల కింద చితక దృక్కించును. ఇది దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఇది. కానీ ఆ వాగ్దానాన్ని నమ్మలేకపోతున్నావు.
ఎందుకో దైవంటే భయం. ఏమండి దైవం అనగానే అర్ధరాత్రి వచ్చి నేను భయపెడుతుందా? అర్ధరాత్రి వచ్చి భయపెట్టే దయ్యాలే కాదండి, నీ పరిశుద్ధతను పాడు చేసే దయ్యాలు ఉన్నాయి, నీకు యాక్సిడెంట్లు కలిగించే దయ్యాలు ఉన్నాయి, ఇలాంటి దురాత్మలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో నువ్వు పోరాడవలసిన అవసరం ఉంది. ఎలా పోరాడగలుగుతామంటే, నీ పోరాటానికి నీకు అవసరమైంది ఏదై అంటే పరిశుద్ధాత్మ అభిషేకమే. పరిశుద్ధాత్మ అభిషేకమే నిన్ను పోరాటానికి బలవంతుణ్ణి చేస్తున్నాయి. ఎఫెసీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు 6:12 చెబుతాడు, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతూ ఉన్నాం. లోపలున్న శత్రువులతో పోరాడాలి, వెలుపట ఉన్న శత్రువులతో పోరాడాలి. ఇంకా మనం పోరాడవలసినటువంటి విషయాలు ఉన్నాయి, అవి తర్వాత చెప్పుకుందాం. వెలుపట లోపల ఉన్న ఈ యొక్క శత్రువులందరి మీద నీ విజయం సాధించాలంటే, ముందు పోరాటం చేయాలంటే ఆ పోరాడడానికి నీకు శక్తి కావాలి. నాట నుండి దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చినట్టు పరిశుద్ధాత్మ తైలము నీ తలపైకి వచ్చినప్పుడు వాటితో నువ్వు పోరాడగలుగుతావు, ఆ పోరాటంలో నీ విజయం సాధించగలుగుతావు. ఈ రోజున ఈ పూట నా కన్నీరు గార్చి పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క తైలాన్ని మీద తప్పక ప్రోక్షిస్తాడు. నేను శక్తిహీనుణ్ణి కదండి, నాకెలాగిస్తాడు? శక్తిహీనుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఆకలితో ఉన్నవాడికి కదా ఆహారం అవసరం. నేను శక్తిహీనుణ్ణని కుమిలిపోతున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నువ్వు శక్తిహీనుడిగా ఉండవలసిన అవసరం లేదు. పాతకాలపు భక్తుడు జకయ్య గారు రాసినటువంటి పాట, శక్తిహీనుడవందువేమన్నా సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకునుమన్నా. ఎంతకాలం శక్తిహీనుడిగా బ్రతుకుతావు? శక్తిహీనుని శక్తిహీనుడని ఎంతకాలం జీవిస్తావు? వద్దు, నువ్వు అలా బ్రతకడం దేవుని చిత్తం కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత నింపబడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం కొరకు కనిపెట్టు. 3 వారాలు లేదు, 7 వారాలు లేదు, హృదయపూర్వకంగా అడిగితే ఈ క్షణంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద దిగిరావడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నీ ఆసక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన తైలాన్ని నీ మీద ప్రోక్షిస్తాడు, నిన్ను శక్తివంతుని చేస్తాడు, నిన్ను ఒక సైనికునిగా వీరునిగా చేయాలనేది దేవుని చిత్తం. నీ ఆశ నీ కోరిక దేవునితో చెప్పు, దేవుడు నీకు తప్పకుండా తన అభిషేకాన్ని ఇచ్చి నిన్ను బలపరుస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు దేవుని అడుక్కుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్యా, నీ కృపచేత అయ్యా తండ్రి ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. లోపల ఉన్న శత్రువుల చేత ఓడిపోయిన వారు, వెలుపడి శత్రువుల చేత ఓడిపోతున్నటువంటి వారుగా మేము ఉండొద్దు తండ్రి. నేను కానీ ఈ వాక్యాన్ని వినటువంటి ప్రతి ఒక్కరు కూడా, నేను కానీ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయేవారుగా ఉండొద్దు నాయన. అయా విజయులుగా జీవించడానికి నీ కృపనివ్వండి. బయలుదేరిన నీ దయగల వాక్కు ప్రజల్లో ఆత్మ కార్యము జరిగించండి. పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి అభిషేకం పొందిన వారై, ఆత్మతో నింపబడిన వారై ప్రభా, నీ కొరకు బలమైన సాక్షులుగా సాధనాలుగా జీవించే కృపనివ్వండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. మీరే మహిమ పొందమని యేసు పుణ్యనామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తుని ఆత్మీయ కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ఈ సందేశాన్ని విన్నటువంటి మీరు ఇతరులు కూడా దీవించబడాలని కోరిక కలిగిన వారు కనుక తప్పకుండా షేర్ చేయండి, ఇతరులకి ఈ సందేశాన్ని అందించండి. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. ఆమేన్.